హాయ్ ఫ్రెండ్స్, ఈ స్పెండర్ ప్లస్కి బోర్ ఫిస్టింగ్ ప్రాబ్లం వచ్చింది, అందు గురించి అనే చెప్పిన. అది ఫిస్టింగ్లు చేంజ్ చేయాలి. ఫిస్టింగ్ గురించి అనేది మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదే బోర్ ఫిస్టింగ్ సామాను మొత్తం. ఇది ఫిస్టింగ్ ఫ్రెండ్స్, కొత్తది, రిపేర్ అయ్యి వచ్చింది. ఇది లైట్ మిషన్ కాడ, ఇది కొత్త ఫిస్టింగ్ ఫ్రెండ్స్. ఇదేం పాత ఫిస్టింగ్ ఫ్రెండ్స్, పాతది ఇది. ఇలా ఇది ఇలా అయ్యింది. దీనికి ప్రాబ్లం ఏమొస్తుందంటే మెయిన్ పొగ వస్తుంది అన్నమాట, బండికి ఎక్కువ ఫుల్ పొగ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రింగులు కనబడుతున్నాయా, ఇక్కడ 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 సైడ్ ఈ రింగులు జామ్ అవుతాయి అన్నమాట. జామ్ అయ్యి కచ్చరా జామ్ అయ్యి ఈ ఫిస్టింగ్ రింగులు అనేటివి జామ్ అయిపోయి మనకు పొగ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అది ఎందుకు అవుతుంది అని అంటే ఫిస్టింగ్ మొత్తం జామ్ అయిపోయి అలా అవుతుంది అన్నమాట. ఫిస్టింగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, చూడండి ఎట్లా అయింది, ఇలా అవుతుంది అన్నమాట. అందుగురించనే బోర్ ఫిస్టింగ్ ప్రాబ్లం చేయిస్తామన్నమాట. అర్థమైందా? బోర్ ఫిస్టింగ్ చేయిస్తే బండి లైఫ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి వాల్స్ ఫ్రెండ్స్, వాల్స్ ఇవి. ఈ వాల్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి దీనిలోకి, హెడ్కు. హెడ్ కూడా కంపల్సరీగా రిపేర్ చేయించాలి, లేకపోతే ఫిస్టింగ్ చేసినా కూడా బ్లాక్ పోవస్తుంది హెడ్ చేయించకపోతే. ఫ్రెండ్స్, ఇది ఫిస్టింగ్ ఫ్రెండ్స్ జీ గోడ్, అది కొత్తగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇది ప్రైజ్ వచ్చేసి చూడండి, 829 రూపాయలు ఉంది ఇది. అయితే ఈ ఫిస్టింగ్ కొత్తగా వచ్చింది అన్నమాట. ఇంతకుముందుకేమో ఉషా వాడుతుంటే మేము ఎక్కువ, ఉషా కన్నా చాలా బెటర్ ఫిస్టింగ్ ఇది. ఇంతకుముందుకు ఉషా వాడుతుంటే కొన్ని రోజులకు ప్రాబ్లమ్స్ వచ్చేది, మళ్ళీ పొగ ప్రాబ్లమ్స్ వస్తుండే. ఇది కొత్తగా వచ్చింది అన్నమాట ఫిస్టింగ్. ఇది 2-3 బండ్లకు వేసి చూసిన, కానీ ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదనమాట ఫిస్టింగ్కి. ఇప్పుడు ఉషా ఫిస్టింగ్ రేట్ చూద్దాము. ఉషా ఫిస్టింగ్ రేట్ వచ్చేసి 590 రూపాయలు ఉంది. దీనికి దానికి రేటు డిఫరెన్స్ ఉంటుంది, కానీ మంచి ఉంటుంది ఫిస్టింగ్ మాత్రము. ఇది ఉషా, అందరు ఇదే వాడతారు ఎక్కువ శాతం అయితే. కానీ చాలా బెటర్ అంటే ఈ ఫిస్టింగ్ అయితే చాలా బెటరు, చాలా అంటే చాలా బెటరు. కస్టమర్స్కి ఇబ్బంది పెట్టదు అన్నమాట ఈ ఫిస్టింగ్ అయితే. మనకు నిన్న రిపేర్ అయ్యి వచ్చింది హెడ్, ఇది హెడ్. ఇందులో వాల్స్ వస్తాయి. ఇది బోరు ఫ్రెండ్స్, నిన్న కటింగ్ అయ్యి వచ్చింది. ఇది మొత్తం నిన్న రిపేర్ అయ్యింది. ఇది అదే మనం ఫిస్టింగ్ తీసుకున్న తర్వాత ఇందులో కట్ చేస్తారనమాట. లైట్ మిషన్ తీసుకెళ్తే లైట్ మిషన్ కాడ కట్ చేస్తారనమాట. ప్రతిదీ లైట్ మిషన్ కాడికి తీసుకుపోవాలి, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద మిషన్లతో సెట్ చేసి ఇస్తారనమాట ఫిస్టింగ్. కానీ మనం కొత్త ఫిస్టింగ్ తీసుకపోతే సెట్ చేసి ఇస్తారనమాట. లేదు మాకు ఇదే కొత్తది కావాలి అంటే ఇది 3500 చిల్లర్ ఉంటుంది ఫ్రెండ్స్, కొత్తది అయితే, ఒరిజినల్ అయితే. ఇది లేదు మనకు తక్కువలో కావాలి అంటే, బెటర్గా కావాలి అని అంటే, ఇప్పుడు మామూలు ఒక ఫిస్టింగ్ తీసుకొని ఇది ఇందులో కట్ చేపిస్తే చాలా బెటర్గా అయిపోతుంది, మనకు తక్కువలో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు 3000 అయిపోయేది 2000లలో అయిపోతుంది అన్నమాట, 2000 2015 అట్లా. ఫ్రెండ్స్, ఇవి వాల్ ఆయిల్ సీల్ ఫ్రెండ్స్. ఈ వాల్ ఆయిల్ సీల్ కంపల్సరీగా వేసుకోవాలి, బండికి ప్రాబ్లం రాదు. ఇవి ఇక్కడ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము లైట్ మిషన్ కింద తెచ్చినాక మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇది మొత్తము. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు పేస్ట్ పెడతారు, ఆ పేస్ట్ ఉండొద్దు అనమాట, మళ్ళీ బండి ప్రాబ్లం వస్తుంది, ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ వాల్స్ ఖరాబ్ అయిపోతాయి. మనం పెద్ద వాల్ ఎక్కించుకుందాం, పెద్ద వాల్స్ ఇది. ఈ చిన్న వాల్ హెడ్కు 2 వాచర్స్ వస్తాయి ఫ్రెండ్స్, 2 వాచర్స్ వస్తాయి వేసుకోవాలి. కింద పైన 2 వస్తాయి, తర్వాత ఒక స్ప్రింగ్, ఒక చిన్న స్ప్రింగ్, ఒకటి పెద్ద స్ప్రింగ్ ఉంటుంది. చిన్న స్ప్రింగ్ పెద్ద స్ప్రింగ్లకు నొక్కేయాలి అంతే. ఇది వస్తాయి ఫ్రెండ్స్, 2 లాక్లు వస్తాయి. అంటే మనం ఇప్పుడు వేసినాం కదా వాల్స్కు లాక్లు అయిపోతాయి అన్నమాట, లాక్. ఇది పుల్లర్ ఫ్రెండ్స్,
ఈ పుల్లర్ ఇక్కడ పెట్టి ఎక్కిచ్చేయాలి, ఇక్కడ వస్తుంది ఎక్కియనిక. చూపిద్దామంటే వీడియో తీస్తాలో లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఎక్కిచ్చినాక చూపిస్తాను. లాక్ కూర్చుంది ఫ్రెండ్స్, తీస్తున్నా. లాక్లు కూర్చున్నాక ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ బయటకు వచ్చేస్తుంది, కూర్చోకుండా కూడా మళ్ళీ కూర్చుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది క్యామ్చాప్ట్, క్యామ్చాప్ట్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక ర్యాకర్స్ ఎక్కించుకోవాలి, ర్యాకెరామ్స్. ఈ ర్యాకెరామ్స్ ఫిన్ను ఇక్కడ సైడ్ థ్రెడ్లు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఫిస్టింగ్ ఇది ఎక్కేసింది ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇస్తారు అని అంటే దానికి థ్రెడ్డింగ్స్ మళ్ళీ ఇప్పుకోవడానికి, మళ్ళీ తీయడానికి మాత్రం ఇస్తారు అన్నమాట. ఓకే, ఒక్కటి ఎక్కిచ్చేసిన. చూడండి ర్యాకెరామ్స్. ఓకే ఫ్రెండ్స్, ర్యాకెరామ్స్ రెండు ఎక్కేసినాయి. ఇది కిందికి పైకి అనేది ఏమి ఉండదు, ఇక్కడ సైడ్ వేసుకున్నా ఏం కాదు, రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఈ క్యాప్ వస్తుంది, ఈ కవరు, దీనికి ఒక ప్యాకింగ్ వస్తుంది, ప్యాకింగ్ కంపల్సరీ వేసుకోవాలి, గమ్ము పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎడ్డు కంప్లీట్ అయిపోయింది, ఎడ్డు పక్క పెట్టుకుందాం, ఎడ్డు మొత్తం కంప్లీట్ చేసేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిస్టింగ్ ఎక్కించుకుందాం. ఫిస్టింగ్ ఎక్కించుకునే ముందు ఫిస్టింగ్కు రింగ్స్ వస్తాయి, రింగ్స్ చూపిస్తాను నీకు ఎలా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా రింగ్స్ చాలా బాగుంటాయని. ఇవే రింగ్స్ ఫ్రెండ్స్, ఫిస్టింగ్ రింగ్స్. ఇవి రింగ్స్ చాలా బాగున్నాయి, ఇవి మనకు ఫిస్టింగ్ రింగ్స్ మంచిగా ఉంటేనే పొగ రాదన్నమాట. ఇవే ఫ్రెండ్స్ ఫిస్టింగ్ రింగ్స్, చూడండి. ఈ ఫిస్టింగ్ అనేది రింగ్ లాక్ అనేది టాప్ 1 టాప్ 2 అని ఉంటుంది. ఈ మన జాలి జాలి కనబడుతుంది కదా, అదే ఫిస్టింగ్ ఆయిల్ రింగ్, అది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి మంచిగా ఉందా మంచి లేదని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిస్టింగ్ రింగ్లు ఎక్కించుకుందాం. ముందుగా ఇది ఆయిల్ రింగ్, ఆయిల్ రింగ్ ఎక్కించుకోవాలి. జాగ్రత్తగా మెల్లిగా తీయాలి దీన్ని, మన గాజు టైప్ ఉంటాయండి ఇవి, పట్టు మన ఇరగవచ్చు, జాగ్రత్తగా ఎక్కియాలి ఇవి. అయిపోయింది ఇది. దీనికి రెండు రింగులు ఇస్తాడు మళ్ళీ కింద, సన్నం ఉంటాయి ఆ రింగులు. ఇది టాప్ 1 టాప్ 2 అని ఉంటుంది, టాప్ 2 టాప్ 1. ఇవి చిన్నవి ఉన్నాయి చూడండి, రెండు రింగులు చిన్నవి, ఇవి దీనికి వస్తాయన్నమాట, ఈ రింగుకి వస్తాయన్నమాట. జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. మనం బోర్ ఫిస్టింగ్ చేసిన తర్వాత ఆయిల్ చేంజ్ చేసాం కదా, ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మనం ఇప్పుడు బోర్ ఫిస్టింగ్ కొత్తది చేస్తున్నాం కాబట్టి ఒక 15 రోజులు 20 రోజులు కాగానే ఆయిల్ చేంజ్ చేసుకోండి, లైఫ్ బాగుంటుంది, ఫిస్టింగ్ లైఫ్ బాగుంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫిస్టింగ్ రింగ్ ఎక్కించుకున్నాము. అయితే ఇక్కడ ఆయిల్ రింగ్ కదా, ఇక్కడ మార్కింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి పెట్టాలి రింగ్, గాల ఒకటి రింగ్ వచ్చింది కదా ఇక్కడ పెట్టాలి ఒకటి, ప్లస్ ఇక్కడ చుక్కలు ఇచ్చారు కదా, ఈ చుక్కల సైడ్ ఇక్కడ సైడ్ ఇంకొకటి పెట్టాలి. ఇక్కడ పైకి పెట్టినా చూడండి, ఇక్కడ ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి, ఇది కిందికి ఇది పైనకి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది టాప్ 2. టాప్ 2 అంటే టాప్ 2 ఈ రింగులు మనము వేసుకుంటాం కదా, ఇప్పుడు పెట్టుకున్నాయి మనం, వేసుకున్న స్టేజ్లో మాత్రం కరెక్ట్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఒకసారి మీరు చెక్ చేయండి ఎక్కిస్తే, మనం ఇప్పుడు వేస్తున్నాం కదా, సెట్టింగ్ చేసి పెడతాం కదా, సెట్టింగ్ చేసి పెట్టిన స్టేజ్లో మాత్రం ఇవి కరెక్ట్ ఉండవు. ఎందుకంటే అది అంతే, ఐ రింగులు తిరుగుతుంటాయి అన్నమాట లోపల. మనం వేసిన స్టేజ్లో మాత్రం కరెక్ట్గా ఉండవు, ఇప్పుడు ఎట్లా వేస్తున్నాం ఆ స్టేజ్లో మాత్రం కరెక్ట్ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫిస్టింగ్ పిన్ను ఇది ఫ్రీ ఉండాలి. ఎంత ఫ్రీ అంటే చాలా ఫ్రీ ఉండాలి. ఇగో చూడండి ఎంత ఫ్రీ ఉందిగా, ఇట్లా ఫ్రీ ఉంటేనే
ఫిస్టింగ్ మంచిగా ఆడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిస్టింగ్ లాక్, అంటే ఇక్కడ సైడ్ వస్తుంది దీనికి, ఇక్కడ గాలం ఉంది, ఇక్కడ సైడ్ వేసుకుంటే ఈ పిన్ పెట్టేసి ఇక్కడ సైడ్ కూడా ఇంకో లాక్ వస్తుంది ఆ లాక్. అయితే ఈ పిస్టింగ్ అనేది ఎట్లా వేసుకోవాలి అని అంటే, ఇది ఉంది కదా ఎన్నో ఆయి, ఇది పైనకి వేసుకోవాలి. ఈ గాల వచ్చింది మాత్రం ఎప్పుడు సైడ్ అయినా సరే, ఏ పిస్టింగ్కి అయినా సరే, ఏ బండికైనా సరే, ఇది కిందికే ఉంటుంది, కింది సైడే ఉంటుంది, కిందికి వేయాలి. ఇది ఈ కిందికి వేయాలని మార్కింగ్ అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఫిస్టింగ్ లాక్స్ ఎక్కించుకుంటప్పుడు ఇక్కడ బట్ట పెట్టుకోవాలి, లేకపోతే ఇంజన్లో పోయి పడతాయి, మళ్ళీ ఇంజన్ పోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బోర్ ప్యాకింగ్, బోర్ ప్యాకింగ్కు అనబాండ్ పెట్టుకోవాలి. ఇది అనబాండ్, అనబాండ్ గమ్ము, ఇది ఇక్కడ ఓరింగ్ వస్తుంది, ఓరింగ్ కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి డాల్ఫిన్స్, డాల్ఫిన్స్ కంపల్సరీ వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలో చూస్తాం ఫ్రెండ్స్. ఇవి డాల్ఫిన్స్, కింద ఒకటి పైన ఒకటి, కిందికి ఒకటి పైన ఒకటి వేయాలి బోర్కు. ఓకే డాల్ఫిన్స్ అయిపోయినా మనం బోర్ ఎక్కించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం బోర్ ఎక్కించుకుంటున్నాం, బోర్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇది గైడ్ ఫ్రెండ్స్, క్యామ్చెన్ గైడ్. ఓకే ఫ్రెండ్స్, క్యామ్చెన్ గైడ్ ఎక్కించిన, అది చూపించడానికి రాలేదు ఏమనుకోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 10 నెంబర్ బోల్ట్ వస్తుంది, ఇది ఎక్కించుకోవాలి. ఇది ఎడ్ గ్యాస్ కిట్ ఫ్రెండ్స్, ఎడ్ గ్యాస్ కిట్ వేయాలి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రబ్బర్ తోటి మన వాచర్ వస్తుంది, అది వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక డాల్ఫిన్కు ఒకటి వాచర్ వస్తుంది, ఓరింగ్ వస్తుంది, ఆ ఓరింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ హెడ్ ఎక్కియాలి, మొత్తం చూపించలేకపోతున్నా సారీ. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇది ఎక్కింది, ఇది ఓకే ఫ్రెండ్స్. టాప్ కవర్ ఇది మొత్తము మంచిగా క్లీన్ చేసి వేసుకోవాలి. టాప్ కవర్ ఫ్రెండ్స్, టాప్ కవర్ ఇక్కడ ఎక్కియాలి ఇది ఫ్రెండ్స్. ఇది రాగి వాచర్ ఫ్రెండ్స్, ఇది ఆయిల్ వాచర్ అంటారు, ఇది ఆయిల్ లీకేజ్ కాకుండా ఆపుతుంది ఫ్రెండ్స్. ఇగో ఇది ఇక్కడ ప్లగ్ సైడ్ కిందికి, ఇక్కడ సైడ్ కిందికి వేసుకోవాలి, ఇది ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉండవు. లేకపోతే వాచర్ చేంజ్ చేసినాం అనుకోండి, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మన టైమింగ్ చైన్ వేసుకో, గైడ్ వేసుకో, అది వేసుకోవాలి. ఇది ఇక్కడ ఇట్లా ఫ్రీ ఉంటేనే వేసుకోవాలన్నమాట, ఇంకో ఇంత ఫ్రీగా ఇట్లా ఫ్రీ ఉంటేనే టైమింగ్లు ఉన్నట్టు. ఇక్కడ టీ గుర్తుంటుంది మ్యాగ్నెట్కు, ఇక్కడ టీ గుర్తుందా, ఒక టీ గుర్తు, ఇక్కడ చిన్న మార్కింగ్ ఇస్తుందా ఇంజన్కి, ఇక్కడ చిన్నకి చిన్న మార్కింగ్ ఇచ్చింది చూడండి. ఓకే నేను ఎట్లా వేయాలో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ దీనికి ఒక చుక్క కనబడుతుందా ఇక్కడ సైడు చుక్క, ఆ చుక్క అనేది మార్కింగ్లో రావాలన్నమాట, చూపిస్తా వేసి చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, అక్కడ చుక్క, ఇక్కడ సైడ్ మార్కింగ్ కనబడుతుందా, అక్కడ సైడ్ స్ట్రేట్, దీనికి ఇక్కడ టీ గుర్తుకు దీనికి సేమ్ టు సేమ్ ఇట్లుండాలి. ప్లస్ ఇంకోటి మనకి వాల్స్ అనేవి లూజ్ ఉండాలి, ఇక వాల్స్ అనేవి ఇట్లా లూజ్ ఉండాలి, ఇక పోతున్నాయి చూడండి, ఇట్లా లూజ్ ఉండాలి కిందిది పైది. ఓకే ఫ్రెండ్స్, వాల్స్ టైట్ చేసేసిన, ఇవి పేపర్ మంద ఉంచుకోవాల్సి ఉన్నాం, ఇట్లా లూజ్ ఉండాలి లైట్గా, ఫిస్టింగ్ వేయించినాం కాబట్టి లైట్గా లూజ్ ఉంచుకోవాలి ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈ కవర్ ఎక్కించుకొని వాల్స్ క్యాప్ ఎక్కించుకుంటే బోర్ ఫిస్టింగ్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, బోర్ ఫిస్టింగ్ అయిపోయింది, మొత్తం పూర్తి అయిపోయింది. నేను చూపించలేదు ఇదొకటి, వాల్స్ క్యాప్, ఇదొక క్యాప్ చూపించలేదు, మొత్తం ఫిట్ చేసేసిన. ఇప్పుడు బండి స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బోర్ ఫిస్టింగ్ అయిపోయింది. ఇది కూలింగ్ పెట్టాలి, మినిమం ఒక 3 గంటల సరే పెట్టాలి. అంటే కూలింగ్ అంటే బండి పెట్రోల్ పోసి స్టార్ట్లో వేసి పెట్టేసేయాలి. ఆ సంగతి నేను చూసుకుంటా కానీ
ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఓకే.